రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమమని తలస్తూ ఉన్నాము. మీ క్షేమం కొరకు నిత్యం ప్రార్థిస్తూ ఉన్నాము. ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే మాకు ఫోన్ చేసి చెప్పండి, మీకోసం నమ్మకంగా ప్రార్థన చేస్తాము. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం. ఆదికాండం 5:21 హనోకు 65 బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాను. ప్రియమైన దైవజనాంగమ, ఆదాము వంశావళిలో 7వ వాడైన హనోకు గురించి బైబిల్ సెలవిస్తుంది. హనోకు దేవునితో నడిచినవాడు. ఆనాడు నడిపించే నాయకులు లేరు, ధర్మశాస్త్రము లేదు. అయినప్పటికీ దేవునికి లోబడి, మనస్సాక్షికి లోబడి దేవునితో నడిచిన వాడుగా హనోకు మనకు కనిపిస్తూ ఉంటాడు. హనోకు మెతీషల జన్మించిన తర్వాత ఇంకా 300 దేవునితో నడుస్తూ సంతానాన్ని అతడు పొందుకున్నాడు. అతడు జీవించిన సంవత్సరాలు మొత్తం ఎంతంటే 365. ఈ 365కు ఒక ప్రాధాన్యత ఉన్నది. సంవత్సరానికి రోజులు కూడా 365 రోజులు. అనగా అతడు ప్రతిదినము కూడా దేవుని మీద భయభక్తులు కలిగి జీవించేవాడు, దేవునితో నడిచేవాడు. హనోకు జీవితాన్ని ధ్యానం చేసినట్లయితే 2-3 విషయాలు మనకి గోచరిస్తాయి. అందులో హనోకు జీవించిన జీవితకాలం 365 సంవత్సరాలు. బైబిల్లో మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో ఆదాము వంశావళికి చెందినవారు 900 సంవత్సరాలు, 950 సంవత్సరాలు, ఆదాము 930 సంవత్సరాలు జీవించినట్లుగా చూడగలం మనం. అందరికంటే ఎక్కువగా మెతూషెల 969 సంవత్సరాలు జీవించినట్లు లేఖనాలు మనం చూస్తూ ఉంటాం. దీర్ఘాయువును దేవుడు వారికి ఇచ్చాడు. కానీ తర్వాత కాలంలో దేవుడు మనిషి యొక్క ఆయుష్కాలం తగ్గించాడు వారి యొక్క అక్రమ జీవితాన్ని బట్టి. 6వ అధ్యాయంలో చూస్తే 120 సంవత్సరాలకు దేవుడు ఆయుష్కాలం తగ్గించాడు. ఆ తర్వాత మోషే కాలంలో మోషే ప్రార్థిస్తాడు, ప్రభువ మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము నేడల 80 సంవత్సరములు, ఆయనను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. మనిషి యొక్క ఆయుష్కాలం తగ్గించబడింది. 100 సంవత్సరాలు ఈ రోజులో బ్రతికితే చాలా గొప్పగా చెప్పుకుంటారు. 100 సంవత్సరాలు జీవించి మరణించిన వారు, వారి యొక్క పేర్లు పేపర్లో కూడా వస్తూ ఉంటాయి. శతాధిక వృద్ధులు మరణించారని చెప్పి పేపర్లో కూడా వేస్తూ ఉంటారు. దేవుడు మంచి ఆయుష్కాలాన్ని హనోకి ఇచ్చాడు. మనం కూడా ఈ లోకంలో దేవునికి ఇష్టలుగా జీవించినట్లయితే దీర్ఘాయువును దేవుడు మనకు కూడా ఇస్తాడు. 2వది, వివాహం అనేది భక్తి జీవితానికి ఆటంకం కాదు. ఈనాడు కొంతమంది రహస్యంగా బోధలు చేస్తూ ఉన్నారు, వివాహం చేసుకుంటే పాపమని, వివాహం చేసుకున్న వారు దాంపత్య జీవితంలో జీవించడం తప్పని రహస్యంగా బోధించేవారు లేకపోలేదు. అవన్నీ కూడా అబద్ధ బోధలు. వివాహం అనేది భక్తికి ఆటంకము కాదు. వివాహాన్ని దేవుడు ఘనపరిచాడు. వివాహము అన్ని విషయంలో ఘనమైనదని దేవుడు సెలవిచ్చాడు కదా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొంతమంది ప్రవక్తలు వివాహం చేసుకోకుండా తమ జీవితాన్ని గడిపారు. మరికొంతమంది గొప్ప గొప్ప భక్తులు అనబడే వారు, దావీదు లాంటి వారు, అబ్రహాము లాంటి వారు, ఏసేబు లాంటి వారు, వాళ్ళు వివాహం చేసుకొని చక్కగా భక్తి చేశారు. వివాహం అనేది మన భక్తి జీవితానికి ఆటంకము కాదు. 3వది, హనోకు మరణించలేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే 2 భక్తులు మరణాన్ని చవి చూడకుండా పరలోకానికి వెళ్ళిపోయారు. అందులో మొట్టమొదటి వ్యక్తి ఏలియా.
యోర్దాను నదీ తీరంలో ఆయన ఉన్నప్పుడు దేవుడు అగ్ని గుర్రాలను అగ్ని రథాన్ని పంపించినప్పుడు ఏలియా అగ్ని రథం మీద ఎక్కి పరలోకానికి వెళ్ళిపోయినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. రెండవ వ్యక్తి హనోకు, ఆయన మరణించకుండా దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ దేవుడు అన్నాడేమో, హనోకు ఈరోజు నువ్వు నాతో కూడా వస్తావా అంటే, ప్రభువా నేను వస్తానని చెప్పి ఆయన చేపట్టుకుని హనోకు వెళ్ళిపోయాడేమో మనకు తెలియదు. హనోకు మరణాన్ని చవి చూడకుండా దేవుని దగ్గరికి వెళ్ళినవాడు. నాలుగవ విషయం ఏంటంటే, హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు కాబట్టి దేవునితో పాటు అతడు పరలోకానికి వెళ్ళిపోయాడు. మనము కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము. మనము దేవునితో నడిస్తేనే క్రీస్తు యొక్క రాకడలో ఆయనతో ఎత్తబడతాము. ఈనాడు చాలా ఎక్కువగా క్రీస్తు రాకడ గురించి బోధిస్తూ ఉన్నారు సేవకులైన వారు. యేసు ప్రభు త్వరలోనే వస్తున్నాడు, సిద్ధపడండి అని చెప్పి సిద్ధపాటు ప్రసంగాలు చేస్తూ ఉన్నారు, విశ్వాసం హెచ్చరిక చేస్తూ ఉన్నారు. నీవు కూడా క్రీస్తు యొక్క రెండవ రాకడలు ఎత్తబడాలంటే దేవునితో నడవాలి. ఎవరైతే దేవునితో నడుస్తారో హానుకోవాలే వారు మాత్రమే క్రీస్తు యొక్క రెండవ రాకడలో ఎత్తబడతారు, పరలోకాన్ని చేరుకుంటారు. కాబట్టి హనోకు జీవితాన్ని ధ్యానం చేసినప్పుడు ఎన్నో చక్కని విషయాలు మనకి అర్థమవుతున్నవి. మనం కూడా హనోకు వలి దేవునితో నడిస్తే మేలు. దేవునితో నడుచుట అనగా దేవునితో సహవాసం కలిగి జీవించుట. ప్రతి దినము కూడా ఒక అరగంట గంట వాక్యం చదవండి, ఒక గంట సేపు దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థన చేయండి. అలా దేవునితో సహవాసం చేస్తూ ఉన్నట్లయితే మీరు దేవునితో నడుస్తున్నారు. వాక్యం లేకపోతే, ప్రార్థన లేకపోతే మనం దేవునితో నడుస్తున్న వారం కాదు. ప్రమాదకరమైన స్థితిలో మనం ఉన్నామని గమనించి మన జీవితాలు సరి చేసుకుందాం. హనోకు దేవునితో నడిచాడు కాబట్టి మనము కూడా దేవునితో సహవాసం చేస్తూ ఆయనతో నడిచిన వారిగా ఉందాము. దేవుడు ఈ కొద్ది మాటలను తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.